కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని తక్షణమే ఆపాలని ఆంధ్రుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన ప్లాంట్ను అమ్మడం అంటే ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతీయడమేనని సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు అన్నారు స్టీల్ ప్లాంట్ అమ్మకాలు అమ్మాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్లాంట్ ను పూర్తి స్థాయిలో నడిపించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నేడు సీపీఎం స్టీల్ డివిజన్ స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా ఈ నెల ఐదవ తారీఖున కూర్మన్నపాలెంలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ బహిరంగ సభలో సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి పాల్గొని ప్రసంగిస్తున్నారని తెలిపారు విశాఖ ఉక్కును పరిరక్షించి మన దేశాన్ని రక్షించుకోవాలని విశాఖ ఉక్కుపై జరుగుతున్న కుట్రలు కుతంత్రాలు ఎదిరించాలి అనే సందేశంతో ఉక్కు రక్షణ యాత్ర చేపట్టామన్నారు ఈ యాత్ర ఉత్తరాంధ్ర ప్రజలలో ఆత్మస్థైర్యాన్ని నింపిందన్నారు ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ కనుమరుగైపోతే ఎడారిగా మారిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో కనీసం ఉనికిలేని బీజేపీ మనకు ద్రోహం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు దేశ అభివృద్ధికు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం కార్మిక వర్గాన్ని రైతాంగాన్ని ప్రజానికాన్ని ఇబ్బంది పెడుతున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలను వివరించడానికే సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈ బహిరంగ సభలో పాల్గొంటున్నారని తద్వారా మనందరం కూడా కార్యోన్ ముకులం కావాలని ఆయన అన్నారు స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు రామస్వామి మాట్లాడుతూ రాష్ట్రానికే తలమానికమైన విశాఖ ఉక్కు పరిశ్రమను ఎలాగైనా దెబ్బతీయాలనే కుతంత్రాలు పన్నుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు మోడీ అండదండలతోనే ఒకవైపు అదాని మరోవైపు జిందాల్ విశాఖ స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ భూములు కాచేయడం కోసం సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు సమకూర్చకుండా జిందాల్ ను ప్లాంట్ లో చొప్పించేందుకే స్థానిక స్టీల్ యాజమాన్యం తీవ్రంగా శ్రమిస్తుందని ఆయన ఆరోపించారు దీని ఉత్పత్తికి అవసరమైన రా మెటీరియల్ చేస్తూ దీని ఉత్పత్తిని తగ్గించే విధంగా ఇప్పటికే బ్లాస్ట్ ఫార్ని స్త్రీని సంవత్సరం క్రితం ఆపారని నేడు బ్లాస్ట్ ఫర్నిస్ టూ ను కూడా ఆపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వివరించారు కనుక ఈ కుట్రలు కుతంత్రాలను తిప్పికొట్టడానికి ప్రతి కార్మికుడికి మద్దతు ఎంతైనా అవసరమని అందులో భాగంగానే జరుగుతున్న ఈ బహిరంగ సభలో ప్రతి కార్మికుడు భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు సిపిఎం స్టీల్ డివిజన్ కార్యదర్శి పి శ్రీనివాసరాజు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇతర పరిశ్రమల్లో స్థాపించబడలేదని ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలతో అరవై నాలుగు గ్రామ ప్రజలు పదహారు వేల ఐదు వందల మంది రైతులు ఇరవై రెండు వేల ఎకరాల భూమి త్యాగం ఇది ఏర్పడిందని ఆయన అన్నారు దీనికి కేంద్రం పెట్టుబడి పెడితే ఈ కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు చెల్లించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి లభిస్తుందన్న ప్రధాన కారణంతోనే దీనిని అంగీకరించామని వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా కేంద్రం బీజేపీ ప్రభుత్వం ప్రవర్తిస్తోందని దీనికి వ్యతిరేకంగా జరుగుతున్న బహిరంగ సభలో ఉక్కు నిర్వాసితులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు సిపిఎం గాజువాక జోన్ కార్యదర్శి ఎం రాంబాబు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తాం లేకపోతే అని పార్లమెంటు సాక్షిగా చెబుతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు కేంద్రంలో అధికారంలోకి రావడానికి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ పై చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు రేపు ఐదో తేదీన విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఆర్చ్ కౌర్మర్బాద్ జంక్షన్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం దీనికి సిపిఎం పార్టీ అగ్రనేత పార్టీ ప్రధాన కార్యదర్శి కమిటీ సీతారాం యేచూరు గారు వస్తున్నారు ఈ సభని విజయవంతం చేయడం ద్వారా మోడీ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాలని చెప్పని ప్రజానికే విజ్ఞప్తి చేస్తున్నాం సానుకూల అంశం ఏంటంటే మొత్తం విశాఖపట్నం ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు అలాగే ఉక్కురు పరిరక్షణ కమిటీ పోరాడుకుని ప్రత్యేకంగా వాళ్ళ బాధ్యత తీసుకొని మొత్తం జన సమీకరణ చేయడం కోసం వారు కూడా నిర్ణయాలు తీసుకున్నారు ప్రజానికి కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు ఎప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం తన కుట్రలు ఆపాలని చేసినట్టు డిమాండ్ చేస్తున్నాం జీవలేసారా వేస్తారో చెప్తున్నాడైనా స్టీల్ ప్లాంట్ అమ్మే ప్రక్రియ అయిపోయింది దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి అభివృద్ధి ప్రక్రియ స్థాయి చెప్తున్నాడైనా వీళ్ళు నిజంగా శస్తుండేలా ఎందుకంటే జీవిలో మార్జి